దర్శకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. మీరు క్వైట్ గా కనిపిస్తారు కానీ వేయాల్సిన చోట సినిమాలో అందరికీ పంచలేస్తారు. మీరు ఇంకా బాగా ఇప్పుడైతే వరుసగా మీకు ఫోన్లు మోగిపోతున్నాయని చెప్పచ్చు. ఇది నేను ఎప్పుడు రివీల్ చేయలేదు, 25th ఇయర్ అది డైరెక్టర్ అండి. జోకే చెప్పండి, మీరు 25th ఇయర్ నా ఇండస్ట్రీలో, 7 ఇయర్స్ కి మొదలు పెట్టి ఉంటారు కదండి మీరు, ఇప్పుడు ఎవరండి స్టార్ కాస్ట్? ఒక మంచి హీరో అండి, అతనికి డీసెంట్ మార్కెట్ ఉంది, అతనికి నాతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్, నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్. జోకేను అండి, కానీ మధ్యలో మీరు బాలయ్య గారిని మిస్ అయిపోయారా? ఆ చిత్రం ఏంటంటే అండి, నా కెరీర్ స్టార్ట్ అయిందే బాలబాబు సినిమా. సో మీ మీ టైమింగ్లో, మీ డైలాగ్ డెలివరీలో అసలు యాక్చువల్లీ నేటివిటీ, మంచి తెలుగు జోకులు అవన్నీ వేసుకునే సినిమాలు బాగా ఇప్పుడు పాన్ ఇండియా దీనిలో మొత్తం కొట్టుకుపోయాయండి. మధ్యలో ప్రతి సినిమా పాన్ ఇండియా పాన్ ఇండియా. ఆ జాడలు హింట్స్ అనిపించాయా వాళ్ళు ఇష్టపడుతున్నట్టు వరుణ్ తేజ్? ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే కూడా ఎంత హిట్ ఇచ్చినా ఇక్కడ ఇండస్ట్రీలో ఒక్కసారి కొంచెం అటు ఇటు శృతి తప్పింది అనుకోండి, గాడి తప్పిందే అనుకోండి, మొత్తం దీసం అందరూ పక్కన పెట్టేస్తారు. సో ఇక్కడ చాలా టాస్క్ ఉంటాయి. ఆల్ టైమ్ మీరు డైరెక్ట్ చేసిన హీరోలు అందరిలో ఇది మాత్రం ఖచ్చితంగా మీరు ఒక పేరు చెప్పాల్సింది. హూజ్ యువర్ ఆల్ టైమ్ ఫేవరెట్ హీరో, మీరు డైరెక్ట్ చేసిన హీరోని? ఏ డైరెక్టర్ని చెప్తారండి? హాయ్, దిస్ ఇస్ శ్రీను వైట్ల, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎడ్రీమ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు దిస్ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ నన్ అదర్ దెన్ మనందరికీ ఇష్టమైన, బెస్ట్ టైమింగ్ అండ్ బెస్ట్ హిట్ ఫార్ములా ఇండస్ట్రీకి ప్రవేశపెట్టి, అలాగే తెలుగు చిత్ర పరిశ్రమలో తన స్టైల్ని ఎవరు మ్యాచ్ చేయలేరు అని చాటి చెప్పుకున్న ద వన్ అండ్ ఓన్లీ శ్రీను వైట్ల గారితో విశ్వం అంతా కూడా ఆయనకి మరోసారి ఆయన పేరు మారుమోగిపోతుంది విశ్వం ఫిల్మ్ సక్సెస్ తోటి. లెట్స్ టాక్ టు హిమ్. సినిమా వెనకాల ఏం జరిగింది, ముందు ముందు ఏం జరగబోతోంది, వరుస పెట్టి ఫోన్లు మోగిపోతున్నాయా కనుక్కుందాం. శ్రీను వైట్ల గారు నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. మీరు క్వైట్గా కనిపిస్తారు కానీ వేయాల్సిన చోట సినిమాల్లో అందరికీ పంచలేస్తారు. టైమింగ్, కామెడీ, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. స్వప్న గారు, మీరు ఇంకా బాగా. సో మొత్తానికి మధ్యలో మీ అందరం కొంచెం దిగులు పడ్డామండి, శ్రీను వైట్ల గారు ఏంటి ఈ మధ్య పలకట్లేదు, ఫోన్ చేసి ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే కూడా ఇంకా టైం ఉంది అంటున్నారు ఏమైందని. బట్ విత్ విశ్వం ఐ థింక్ మీరు మళ్ళీ బ్యాక్ విత్ అ బ్యాంగ్ అంటున్నారు అందరు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే నిజంగానే చాలా లవ్ అండ్ ఎఫెక్షన్ చూశాను ఈ ప్రమోషన్ టైంలో కానీ, సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ. అంటే అంటే నన్ను అవ్వచ్చు లేకపోతే నా వర్క్స్ నవ్వచ్చు, వాళ్ళు అంత ఇష్టపడి అంత ప్రేమిస్తారా అని అనేది నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఓవర్వెల్మింగ్ అనిపించింది నాకు పర్టికులర్ ఈ విషయం రిలీజ్ ఆ టైం అంతా చూశాను నేను. ఇందాక వేణుగారితో మాట్లాడుతూ ఆఫ్ రికార్డ్ ఆయన ఒక క్వశ్చన్ చెప్పారు, ఏఎంబి నుంచి బ్రహ్మరామ టాకీస్ వరకు అందరూ పగలబడి నవ్వుకునే లాంటి కామెడీ సినిమాలు అని. సో అసలు మీకు ఎలా తడతాయండి అన్ని? తడతాయండి, నాకు బేసిక్గా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని అంటూ ఉంటారు అందరూ, అలాగే అవన్నీ వర్కౌట్ అయినాయి. సో నాకు కూడా ఎప్పుడు ఏదో ఒకటి సీరియస్గా ఉండటం ఇష్టం ఉండదు, ఏదో సరదాగా ఏదో జోక్లు వేస్తూ లేకపోతే నవ్విస్తూ ఏదో ఫన్ జనరేట్ చేయడంలోనే నాకు ఒక ప్లెజర్ ఉంటుంది, అది అంతేనండి. చాలా సంబరపడిపోయారు వేణుగారు మీ ఆయన ఫస్ట్ ఫిల్మ్కి మీరు డైరెక్టర్గా రావడం, చాలా ఓ ఇట్ ఆల్ టు హీస్ మై హీరో అని చెప్పారు, ఎలా ఫీల్ అవుతున్నారు? పాపం ఆయన వేణుగారు చాలా ప్యాషన్తో వచ్చారు ఆయన, వాళ్ళకి చాలా హిస్టరీ కూడా ఉంది, వాళ్ళ తాతగారు జయహింద్ టాకీస్, గొడవల రామబ్రహ్మ గారు మనవడు ఆయన. సో అలాగే నాకు గోపిమోహన్ పరిచయం చేశాడు, చాలా ప్యాషన్ ప్రొడ్యూసరు. సో ఆయన ఆయన ప్యాషన్ చూసి నేను ఓకే చేద్దామని అన్నాను. చేద్దామని అన్న తర్వాత ఆయన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం ఆయనకు ఒక హెల్ప్ అవసరం అయితే బాగుంటుంది, ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో విశ్వప్రసాద్ గారు నేను అప్రోచ్ అవ్వటం, ఆయన కూడా ఓకే అంటంతో ఇట్లా జరిగింది. అన్నీ కుదురుకున్నాయి. అలా కుదిరినాయండి. కానీ శ్రీను వైట్ల గారు మన ఎంత హిట్ ఇచ్చినా ఇక్కడ ఇండస్ట్రీలో, ఇండస్ట్రీ తీరే అంతా ఒక్కసారి కొంచెం అటు ఇటు శృతి తప్పింది అనుకోండి, గాడి తప్పిందే అనుకోండి,
మొత్తం తీసి అందరూ పక్కన పెట్టేస్తారు, మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు అలా? అది సహజమే కదండి, అది అంటే బిజినెస్ కరెక్టే, బట్ మరీ అలాగా అండి. ఒక టాలెంట్ ప్రూవెన్ ఇస్ టాలెంట్ ప్రూవెన్, హూ కెన్ మ్యాచ్ అదూ కూడా టుడే, హూ కెన్ మ్యాచ్, ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాల్సిందే. అంతేనా, ఒక హిట్ ఇచ్చాం కదా రిలాక్స్ అయితే మళ్ళీ పడుతుంది, ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో మళ్ళీ ఎలా ప్రూవ్ చేసుకోవాలి, అంతే. సో మళ్ళీ ఎలా ప్రూవ్ చేసుకోవాలి క్రమంలో మీకు ఏం చేయాలి, ఏం చేస్తే నేను మళ్ళీ ఐ బీ బ్యాక్ ఆన్ ట్రాక్ అనే ప్రశ్నకి ఏం సమాధానం వచ్చింది? నాది సోషల్ మీడియాలో ద్వారా నా పాత కంటెంట్ అంతా మీమ్స్ కానీ ఇంకోటి కానీ అలాగే ఉంచుతున్నారు దాన్ని. సో నేను ఏదో గ్యాప్ తీసుకున్నట్టు అనిపించట్లేదు ఎవరికి కూడా, గ్యాప్ ఇచ్చినట్టు కూడా అనిపించట్లేదు, థ్యాంక్స్ టు సోషల్ మీడియా రైట్ అండ్ మీమర్స్. అది నేను చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, నా శైలి నా కామెడీ ఇష్టపడుతున్నారు కానీ ఎక్కడో నా థీమ్లు రెప్యుటేటివ్గా ఫీల్ అయ్యారు కాబట్టి ఒక రిజెక్షన్ వచ్చింది అనేది నేను అర్థం చేసుకున్నానండి. సో ఇక్కడ చాలా టాస్క్లు ఉంటాయండి. ఇప్పుడు అంటే నేను కమ్బ్యాక్ ఈ గ్యాప్లు నేను చాలా కథలు రాసుకున్నాను, చాలా కథలు రాసుకున్నాను, చాలా ఐడియాలు అనుకున్నాను. సో ఇలా అయితే మనకు బాగుంటుంది అని అనుకున్నాను. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చి మనం సినిమా చేద్దామని హీరో వచ్చి గోపీచంద్ చెప్పాడు. సో గోపీచంద్ అనేటప్పటికి నా దగ్గర ఉన్న కథలు సూట్ అవ్వడానికి నేను వేరేగా చేసుకున్నాయి. సో తనకు తగ్గట్టు కథ చేయాలి, తన్ను ఒప్పించాలి, తన్ను ఒప్పించడంతో పాటు జనాన్ని మెప్పించాలి. అంటే తనకు నచ్చే కథ చెప్పాలి, సేమ్ టైం నా నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి ఉంటుంది. ఒక స్టేజ్లో తన కథ చెప్పినట్టు తను ఎగ్జైట్ అయ్యాడు, ఇమీడియట్గా స్టార్ట్ చేసేద్దాం అని అన్నాడు. ఆ తర్వాత నేను 7 మంత్స్ టైం తీసుకున్నాను, 7 to 8 మంత్స్ టైం తీసుకున్నాను నేను. ఎందుకనంటే నీకు కావాల్సింది వచ్చింది కాబట్టి నువ్వు ఎగ్జైట్ అవుతున్నావు, కానీ ఇలాగ నేను చేస్తే కుదరదు. నా నుంచి ఖచ్చితంగా ఆ కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తారు, వేరే ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇవన్నీ బ్లెండ్ అవ్వాలి అనేదానికి టైం తీసుకున్నామండి. అంటే ఎందుకు 7 నెలలు అంటే అండి, ఇప్పుడు ఒక లైన్లోనే కామెడీ ఉందనుకోండి, కామెడీ జనరేట్ చేయడం చాలా ఈజీ, లైక్ డి వెంకి దుబాయ్ సినీ లాగా. ఒక సీరియస్ థీమ్ అనుకోండి అందులో బ్లెండ్ చేయడం చాలా కష్టం. అవును అవును కరెక్ట్. అలాగే ఇది ఒక సీరియస్ థీమ్, ఈ థీమ్లో ఆ కామెడీని బ్లెండ్ చేయడానికి నేను బాగా స్ట్రగుల్ అయ్యాను, నాతో పాటు నా టీం స్ట్రగుల్ అయ్యారు, దానివల్లే ఈరోజు ఈ రిజల్ట్ మనం చూసాం. విశ్వం సినిమా కరెక్ట్ అండి. ఇప్పుడైతే వరుసగా మీకు ఫోన్లు మోగిపోతున్నాయని చెప్పచ్చు, బికాస్ శ్రీను వైట్ల గారు ఈజ్ అఫ్ కోర్స్ హీస్ హియర్ టు స్టే అని చాటి చెప్పుకున్నారని మీ ఫ్యాన్స్ అందరూ సంబరపడిపోతున్నారు. నాకు హ్యాపీ అండి, ఎందుకంటే ఇది నేను ఎప్పుడు రివీల్ చేయలేదు, 25th ఇయర్ అది డైరెక్టర్ అండి. సో నాకు చాలా అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. అంటే ఈ సినిమా మీకు తెలుసు కదా, మేము సరిగ్గా పబ్లిసిటీ కూడా చేయకుండా రిలీజ్ చేస్తాం సినిమాని. అవును అవును, అంటే కొన్ని ఎవరిని బ్లేమ్ చేయడం కదా, అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్లో వితౌట్ పబ్లిసిటీ సినిమాని ఫట్టన్ రిలీజ్ చేసాం, సాంగ్స్ రిలీజ్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఫట్టన్ సినిమా రిలీజ్ చేసాం. ప్రీ ఫెస్టివల్ చాలా చాలా కాంపిటీషన్లో చేసాం. చేసినప్పుడు ఫస్ట్ డే డల్ ఓపెనింగ్ తీసుకుంది, చాలా అడ్వర్స్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, బట్ నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను ఈ సినిమాలో తప్పలేదు, ఈ సినిమాలో మనం అన్నీ కరెక్ట్గా చేసాం, ఈ సినిమా ఆడుతుంది అని నేను బిలీవ్ చేసి నేను బయటకు వచ్చి మాట్లాడాను. జనరల్గా నేను బయట రాను, ఏదైనా రిజల్ట్ కొంచెం అది ఇది ఉన్నప్పుడు నేను బయటకు వచ్చాను ఈసారి, ఎందుకంటే స్ట్రాంగ్గా బిలీవ్ చేశాను కాబట్టి. నెక్స్ట్ డే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్ అని ఇట్స్ ఓపెన్ సీక్రెట్, 3 times హైయర్ రెవెన్యూ దాన్ ఫస్ట్ డే తీసుకుంది. తీసుకుందాం అక్కడి నుంచి సాలిడ్గా థర్డ్ డే అలాగే మెయింటైన్ చేసింది, ఇంకా వీక్ డేస్లో కూడా సాలిడ్గా అలాగే రన్ అవుతూ వచ్చింది సినిమా. థర్డ్ వీక్ వచ్చేటప్పటికి 300 థియేటర్స్ ఇంక్రీజ్ చేశారు. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఇది ఒకప్పుడు జరిగేది కానీ ఈ టైంలో ఫట్ట వచ్చి హిట్టా ఫట్ట రెండే ఉంటున్నాయి కదా, అలాంటిది సెకండ్ డే లేవటం, థర్డ్ డే ఇంకా గట్టిగా లేవటం, అలా జరిగింది ఈ సినిమాకి. దానికి కారణం అండి ఒకటి, మీరు ఆల్రెడీ వేసిన ఫుట్ ప్రింట్స్ ఎంత బలంగా ఉన్నాయంటే నోబడి గేవ్ అప్ ఆన్ యూ యాక్చువల్లీ. అంటే ఏదో ఒకటి సినిమా అటు ఇటు అయిందని కాదు, ఎవ్రీబడి రిమెంబర్స్ యూ ఫ్రమ్ యువర్ బెస్ట్ డేస్, ఫ్రమ్ యువర్ బెస్ట్ ఫిల్మ్స్. సో ఆల్ క్రెడిట్ టు యువర్ ఇన్నింగ్స్ మీరు వదిలిపెట్టిన. థ్యాంక్ యూ అండి, అడుగు జాడదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు ఇందులో నేను ఏదో విపరీతంగా ఎంటర్టైన్ చేశానని చెప్పను, అంటే ఈ కథకి ఎంతవరకు చేయగలుగుతానో అందువరకే చేశాను. అవును, ఎందుకంటే అవతల హీరోని అతని ఇమేజ్ని మ్యాచ్ చేయాలి. అవును, సీరియస్ థీము చిన్న పాప ఇందులో బాగా వర్కౌట్ అయినాయి ఏంటంటే అండి, ఆ కామెడీతో పాటు ఆ పాప సెంటిమెంట్ కానీ ఆ మదర్ ఎమోషన్ కానీ ఇవన్నీ బాగా వర్కౌట్ అయ్యి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా సినిమా రావడానికి, యాక్షన్ చాలా బాగా చేసాం, అన్నీ చేసాం. అంటే ఒక ప్యాకేజ్ అండి సినిమా, అందుకని ఇలా ఆడుతుంది. ఏ సినిమా ఊరికే ఆడదండి మీకు తెలుసు. సో అందుకే ఈ సినిమా ఆడుతుంది. బట్ నా నుంచి కోరుకుంటుంది ఏంటో ఒకసారి మళ్ళీ ఆడియన్స్ నాకు గుర్తు చేశారు, నాకు ఒక ఇది ఇచ్చి, నాకు ఒక మన పెద్ద హిట్ ఇచ్చి,
నువ్వు మళ్ళీ మంచి కామెడీలు చెయ్యి అనేది నాకు అర్థమైంది. నా నుంచి ఏం కోరుకుంటున్నారో నాకు బాగా అర్థమైంది. ఇన్ ఫ్యూచర్ అంటే ఇమ్మీడియట్గా నేను చేయబోయే ఫిల్మ్ వచ్చి ఫుల్ లెంగ్త్ కామెడీ నేను ప్లాన్ చేశానండి, అది చేస్తాను నెక్స్ట్. ఇప్పుడు ఫుల్ లెంగ్త్ కామెడీ చేస్తాను. అది ఈ ఆడియన్స్ ఇచ్చిన ఒక ఉత్సాహంతో జోష్లో ఫుల్ లెంగ్త్ కామెడీ నాకు అది సరదా కూడా. సో మీరు కామెడీ అన్నారు కాబట్టి చిన్న జోక్ వేయచ్చండి. మీరు 25th ఇయర్ అన్నారు ఇండస్ట్రీలో, 7 ఇయర్స్కి మొదలు పెట్టుంటారు కదండి మీరు? లేదండి, పర్లేదు, నేనేం చెప్పక్కర్లేదు, అది అందుకే జోక్ వేయచ్చు. సో బాగుంది ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎవరితో ప్లాన్ చేస్తారు? బికాస్ మీరు అగ్ర హీరోలతో కామెడీ పండించడం, మహేష్ బాబు గారితో కామెడీ పండించడం అనే ఏమంటారు ఆ బ్యూటిఫుల్ ఒక సెంటిమెంటల్ బాయ్, ఒక ఎమోషనల్ బాయ్ ఇమేజ్ నుంచి ఆయన్ని మార్చారు మీరు. అలాగే మీరు చాలామంది టాప్ హీరోస్ అందరికీ ఆ కామెడీ టైమింగ్ బ్యూటిఫుల్గా సెట్ అయింది. ఇప్పుడు ఎవరండి స్టార్ కాస్ట్? ఒక మంచి హీరో అండి, అతనికి ఒక డీసెంట్ మార్కెట్ ఉంది. సో మంచి యాక్టర్ ఆల్సో. సో నేను అనుకున్న క్యారెక్టర్కి 100% సరిపోతాడని అతనికి నాతో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, నాకు అతనితో చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. మీకు ఉందా? గుడ్ గుడ్. సో వెరీ సూన్ రివీల్ చేస్తాను, వెరీ సూన్ రివీల్ చేస్తారు త్వరలో. అది ఛాలెంజ్ అండి. కానీ మధ్యలో మీరు బాలయ్య గారిని మిస్ అయిపోయారా? అందరు టాప్ హీరోస్ అందరితో వెంకటేష్ గారితో చేశారు అందరితో. విచిత్రం ఏంటంటే అండి, నా కెరీర్ స్టార్ట్ అయిందే బాలబాబు సినిమాతోటి. అంటే నేను అప్రెంటిస్గా పనిచేసింది ఫస్ట్ ఫిల్మ్ వచ్చి బాలబాబు సినిమానే. ఆయనతో చేయాలని నాకు ఎంతో కోరిక. యాక్చువల్గా నమో వెంకటేష్ ఆ టైంలో చేయాలి, ఆయనతో కుదరలేదు, ఏదో కారణాల వల్ల కుదరలేదు. ఆయన ఎంతో ప్రేమగా నన్ను ఎప్పుడు రిసీవ్ చేసుకుంటారు, తనకి ఆయనకు తెలుసు నేను ఆయన దగ్గర పనిచేసిందని, గుర్తున్నా ఆయనకి. ఆయనది మిస్ అయిందని అనుకోవద్దు, డెఫినెట్గా ఆయనతో చేస్తాను నేను. ఇమ్మీడియట్గా దీంతో పాటు ఫాలో అప్ ఒక 2 సాలిడ్గా మంచి సినిమాలు చేసి తప్పకుండా తర్వాత ఆయనతో ఖచ్చితంగా చేస్తాను. నువ్వు నాకు ఎదురొచ్చిరా, రేడి కుదిరొచ్చిరా, సమస్య నీకే. ఆ డైలాగ్ మాత్రం వల్ల మేమందరం, అంటే ఆయన బాలయ్య బాబు గారి డైలాగ్ ఎంత ఇష్టం అంటే, ఇప్పుడు పీక్స్ ఫ్లోర్ లో కాదు మాడేసుకుంటాం మేము ఒకళ్ళ మీద ఒకళ్ళు, డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ అనేసి అదోటి. సో మీ టైమింగ్ లో మీ డైలాగ్ డెలివరీలో అసలు నాకు కాంబినేషన్ నాకు చాలా గట్టి కోరిక ఉంది బాలబాబుతో చేయాలని, చేస్తాను చేస్తాను. రైట్. ఇప్పుడైతే మరి ఈ కామెడీ సినిమా మీరైతే ఏదైతే ప్లాన్ చేశారో ఆటోమేటిక్గా విశ్వం తర్వాత అది అమరిపోయిందా, ముందు నుంచి అది ప్లాన్? ముందే అండి, నేను ముందు ఇంటర్వ్యూస్లోనే చెప్పాను నేను. యాక్చువల్లీ విశ్వం రిలీజ్ అవ్వకముందే చెప్పాను నేను, ఏంటంటే నేను ఫుల్ లెంగ్త్ కామెడీ కూడా చేయబోతున్నాను. ఎందుకంటే నేను కమెంట్స్లో చూస్తున్నాను, నేను ఎవ్రీబడి వాంట్స్ దట్ ఫ్రమ్ యూ, ఫుల్ లెంగ్త్ కామెడీ కావాలి, ఫుల్ లెంగ్త్ కామెడీ కావాలని అంటున్నారు. నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు యూత్ నా సినిమాలు కనెక్ట్ అయి ఉండటం, వాళ్ళు ఆలరణ ఎంజాయ్ చేయటం నాకు ఒక విధంగా నాకు ఒక సపోర్ట్ అది. సో నేనేంటంటే అండి, సినిమాల్లోకి వచ్చేసి ఉండటం వల్ల, నేను ఇక్కడే ట్రావెల్ అవుతుండడం వల్ల ఏంటో, ఆ కొరతనం నాలో ఇంకా అది ఆల్రెడీ పోలేదు కాబట్టి. సో నాకు అదే ఇష్టం. నాకు కూడా మీకు బాగా వెటగారం అనిపించే 2-3 సన్నివేశాలు చెప్పరా? అంటే మీకు బాగా నవ్వు వచ్చేవి ఇప్పుడు చూసే రియాలిటీ షోస్ ఒకటి పెట్టేశారు మీరు, అది మన దూకుడులో. అలా కాకుండా మీకు ఏమేమి, వాట్ రియలీ మేక్స్ యూ? అన్ని ఎంజాయ్ చేస్తానండి, డిబేట్లు ఎంజాయ్ చేస్తాను, టీవీ డిబేట్లు అవి కూడా పెట్టేస్తారు. మా మీద అయితే సెటైర్లు ఉండబోతున్నాయి, నాకెందుకో 6 సెన్స్ చెప్తున్నాయి అంటే ఆ పొలిటిక్ చాలామంది అన్ని ఎంజాయ్ చేస్తాను నేను, ప్రతిదీ వాళ్ళు మాట్లాడేది అంతా ఎంజాయ్ చేస్తాను, అదే కదండి మనకి, అంతే లైఫ్ ఎనర్జీ అదే, అంతే కదా. సో మీ రైటర్స్లో మీకు గోపిమోహన్ గారి పాత్ర మీ విశ్వం సినిమాలో ఎస్పెషలీ అండ్ మీ జర్నీలో ఎంతవరకు అండి? బికాజ్ ఎప్పుడు ఆయన ప్రస్తావనకి రారని నా ఫీలింగ్ ఎప్పుడు, బట్ ఆయన మీకు చాలా ఐ థింక్ గట్టి రైటర్గా ఉన్నారు. గోపి యాక్చువల్లీ నాకు నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయినప్పుడు వచ్చాడు, నన్ను కలిసాడు అప్పుడు, తను నీకోసం టైంలోనే వచ్చి కలిసాడు. ఆ తర్వాత మేము కథ నాగార్జున గారి కోసం చేశాం, అంటే నీకోసం నాగార్జున గారికి నచ్చాను, నాకు డైరెక్షన్ ఆఫర్ చేస్తే మేము అతను కలిసి కథ కూడా చేసాం అప్పుడు, అది వర్క్ అవుట్ అవ్వలేదు. నెక్స్ట్ నేను ఆనందానికి వెళ్ళిపోయాను, తను వేరే రూట్లో వెళ్ళాడు. ఆ తర్వాత అగైన్ మళ్ళీ వెంకీ నుంచి నన్ను తను తీసుకున్నాను, ఎడిషనల్ స్క్రీన్ ప్లే క్రెడిట్ ఇచ్చి వెంకీలో తనకి నా దాంట్లో కూర్చోబెట్టుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా ట్రావెల్. అక్కడి నుంచి మధ్యలో ఏ సినిమా మిస్ అవ్వలేదు, 1 or 2 ఫిలిమ్స్ తప్ప అన్ని సినిమాలు తను చేశాడు. తనతో ఏంటంటే అసోసియేషను, తను కొంచెం అనలైజ్ చేస్తాడు, బాగా అనలైజ్ చేస్తాడు. అనాలిసిస్ నేను బాగా ఇష్టపడతాను, అందుకని అట్లాగే సెన్సిబిలిటీస్ కానీ, తన నేను ఏదైనా ఒక చెప్తే తనకు అర్థమవుతుంటుంది, నేను ఏం ఆలోచిస్తున్నానో తను ఈజీగా అర్థం చేసుకోగలుగుతుంటాడు. అలా తను ఏదైనా చిన్నది అలా చెప్తే చాలు నాకు అర్థమవుతుంటుంది. ఆ వీలంత మ్యాచ్ అవ్వడం వల్ల ఎన్ని ఇయర్స్ మేము ట్రావెల్
కంటిన్యూస్గా మా చేతి చిన్న ఇష్యూ కూడా ఎప్పుడు రాలా. అసలు యాక్చువల్లీ నేటివిటీ, మంచి తెలుగు జోకులు అవన్నీ వేసుకునే సినిమాలు బాగా ఇప్పుడు పాన్ ఇండియా దీనిలో మొత్తం కొట్టుకుపోయాయండి మధ్యలో. సో పాన్ ఇండియా సినిమాలు చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? నేను అప్పుడప్పుడు సీట్లోంచి ఉలిక్కిపడుతుంటా, ఎంత పెద్ద ప్రొడక్షన్ అయినా ఒక డైలాగ్ బెంగాలీలో వస్తుంది తెలుగు సినిమాలో, ఒక డైలాగ్ ఇంకో, అంటే భాష, యాస, ఉచ్చారణ మొత్తం అంతా కూడా మారిపోయి. సో ఇప్పుడు మీకు ఇఫ్ యూ హ్యావ్ ఏబుల్ రైటర్స్, మంచి రైటర్స్ మీ పక్కన ఉంటే, ఆ తేడా ఏం గమనిస్తారు శీను గారు మీరు?